वनस्थलीपुरम पुलिस ने गणेश और शिवा नामी शरपसंद अफराद के साथ एक नाबालिग लड़के को गिरफ्तार कर लिया, जो कि बाइक पर सवार होते हुए फ़ोन स्नैचिंग की वारदातें अंजाम दिया करते थे और सड़कों पर चलने के दौरान फ़ोन पर बात करने वाले और गाड़ियों पर फ़ोन पर बात करने वालों को निशाना बनाते हुए चेन स्नैचिंग की वारदातें अंजाम दिया करते थे। एसीपी भीम रेड्डी ने मीडिया कॉन्फ्रेंस मुनाकिद करते हुए बताया कि मुलजिमान के कब्ज़े से 4 मोबाइल फ़ोन जब्त कर लिए गए और इनका आज रिमांड पर लिया जा रहा है और मज़ीद तफ्तीश भी शुरू कर दी गई है। पेश है DTV9 की यह खसूसी रिपोर्ट। गुड इवनिंग। वनस्थलीपुर पीएस लिमिट्स लोना मना 4 and 5 नाइट रोज नाडु ओका कंप्लेंट राजु अनी आयन बाइक मीद पोता उंटारु। आ बाइक मीद पोता उंटे आ बाइक नी चेज चेसी गणेश अंड शिव इद्दर नेरस्तुलु कूडा आयन दग्गर उन्न सेल फोन गुंजुकोनी परारै वेल्लिपोतारु। इमीडियटली मन की इमीडियटली पोलीस स्टेशन वच्चिनाडु मन इंस्पेक्टर जलंधर रेड्डी केस रिजिस्टर चेयडम जरिगिंदि। దాని పైన ఇన్వెస్టిగేషన్ డిఏ గారు ఇమ్మీడియట్లీ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది। ఆ ఇన్వెస్టిగేషన్ లో ఈ రోజు అనుమానాస్పదంలో చెక్ చేస్తే ఈ గణేష్ అండ్ శివన్ కూడా అరెస్ట్ చేస్తే ఆ నేరాన్ని ఒప్పుకున్నారు। గతంలో కూడా వీళ్ళు ఒక 307 కేసులో కూడా ముద్దాయిలని తెలుస్తుంది। దాని కూడా తీసి ఆ కేసు కూడా చార్జ్ షీట్ లో అడ్ చేస్తాం। ఈ రోజు వాళ్ళను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం। కొందరు సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ పోతుంటారు, సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు అనేది అబ్జర్వ్ చేయలేదు। ప్రజలందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎప్పుడే కానీ రోడ్డు పైన వెళ్ళేటప్పుడు, ఎందుకంటే ఇలాంటి ఆకదాయల నుంచి దొంగతనం కావచ్చు, సమ్ టైమ్ యాక్సిడెంట్స్ కూడా కావచ్చు। దయచేసి ఏదైనా ఇంపార్టెంట్ కాల్ ఉంటే మళ్ళీ చేస్తాం, ఇంపార్టెంట్ కాల్ ఉంటే తప్ప వేరే అన్నెసరీ కాల్స్ ఏదో చిట్చాట్ కాల్స్ మాత్రం అనవసరం రోడ్డు పై వెళ్తుంటే మాట్లాడవద్దు। ఇంకోటి మరోవర్ ఈ కంప్లైంట్ ఏవైతే ఉన్నారో ఆయన సెల్ ఫోన్ మన బైక్ మీద మాట్లాడుకుంటూ పోతున్న టైంలో జరిగింది, అట్లాంటిది అవాయిడ్ చేస్తే ప్రజలకు ఇలాంటివి కూడా జరగవనేది మా డిపార్ట్మెంట్ నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము। ముఖ్యంగా ఈరోజు ఈ మా డిఐ గారు వెంకట్ అండ్ జలంధర్ రెడ్డిని మరి ఎస్ఐ గారిని కూడా అందరిని కూడా మా డీసీబీ గారు మేడం సిబి గారు అందరు కూడా అభినందించారు।